నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం లేగుంటపాడు గ్రామంలోని దళిత కాలనీలో స్థానిక ఎమ్మెల్యే నల్లప్రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు కూరగాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లప్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో 2019-20 కి సంబంధించి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ స్వయం సహాయక గ్రూప్ ద్వారా సున్నా వడ్డీకి రుణాలు అందించడానికి సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిపారు. ఈ నెల 24న ప్రారంభించబోయే ఈ పథకానికి 1400 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందని ఎమ్మెల్యే తెలిపారు. అలాగే కోవూరు నియోజకవర్గానికి గాను 4762 మందికి కలిపి 9,37,00,000 అందించనున్నట్లు తెలిపారు. నేపథ్యంలో లాక్డౌన్ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. అందులో భాగంగా దాతలందరూ కూడా ముందుకొచ్చి మన ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు 13 జిల్లాల్లో అన్ని గ్రామాల్లో ఉడతా భక్తిగా దాతలందరూ కూడా ముందుకొచ్చి వాళ్ళ సేవలంతా కూడా అందిస్తూ ఉన్నారు. అందులో భాగంగా కోవూరు మండలంలో లేగుంటపాడు గ్రామంలో మిత్రా బయోటెక్ మిత్రా సీడ్స్ ప్రగతి యువ కేంద్ర వీళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు కూరగాయలు ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరిని పేరు పేరున కూడా అభినందిస్తున్నాను. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు పండ్ల విషయంలో ఒక కిట్ అరేంజ్ చేసి 100 రూపాయలకే ఇవ్వమని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు కూడా నష్టపోయినా పర్వాలేదు, ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పిలుపుని మనం గౌరవించాలని చెప్పేసి ఈ గ్రామం నుంచే మొట్టమొదటిగా అది కూడా ప్రారంభించారు. దాదాపు నా చేతుల మీదుగా 100 రూపీస్ లెక్కన ఫ్రూట్స్ కిట్ కూడా ఇవ్వడం జరిగింది. అందరినీ కూడా అభినందిస్తున్నాను. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా సహకరించాలి. ఏదో కరోనా వైరస్ తగ్గిపోయింది, మనం వీధుల్లోకి వచ్చేస్తామో, ఏమీ కాదు అని అనుకుంటే మాత్రం ప్రమాదంలో పడతాం. నన్ను అడిగితే మే 3 కాకుండా ఇంకా కూడా పొడిగిస్తే మంచిది లాక్డౌన్ని. లాక్డౌన్ తీసేశారని చెప్పి మళ్ళా ప్రజలు క్రమశిక్షణ పాటించకుండా గ్రామాల్లో రోడ్ల మీదకి కానీ వస్తే ఇప్పటి వరకు ప్రజాప్రతినిధులు అధికారులు మన ప్రభుత్వం నాయకులు కార్యకర్తలు పడ్డ కష్టమంతా కూడా వేస్ట్ అయిపోతుంది. ఈరోజు ప్రాణాలకు తెగించి అందరూ కూడా ముందుకొచ్చి ఎవరు చేయాల్సినటువంటి సేవలు వాళ్ళు చేస్తున్నారు. ప్రజలు కూడా క్రమశిక్షణతో ముందుకొచ్చి సహకరించాల్సినటువంటి అవసరం ఉంది. చాలా రోజులు అయిపోయింది, ఇంకా కరోనా వైరస్ రాదేమో అని అనుకొని విచ్చలవిడిగా బయటికి గాను వస్తే మరలా ప్రమాదానికి వచ్చే అవకాశం ఉంది. అందువల్ల దయచేసి ప్రజలందరూ కూడా క్రమశిక్షణ పాటించండి, ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆదేశాలను పాటించండి, అధికారులకు సహకరించండి. ఎవ్వరూ కూడా ఈ కరోనా వైరస్ అనే మహమ్మారి మన ప్రపంచాన్ని వదిలి వెళ్ళే వరకు మనం దీంతో యుద్ధం చేయాల్సిందే, పోరాటం చేయాల్సిందే. దయచేసి ఎక్కడా కూడా క్రమశిక్షణను ఉల్లంఘించకుండా ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పేసి నేను కోరుతున్నాను. ఎన్నికల మేనిఫెస్టోలో ఎలక్షన్స్ ప్రచారంలో పాదయాత్రలో అనేక వాగ్దానాలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఆయన మేనిఫెస్టోలో పెట్టినవి పాదయాత్రలో చెప్పినవి ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్న విషయం కూడా మీ అందరికీ తెలుసు. అందులో భాగంగానే స్వయం సహాయక గ్రూప్స్కు మనం 0 వడ్డీని భరిస్తామని చెప్పి చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు ఎలక్షన్స్లో మేనిఫెస్టోలో కానివ్వండి పాదయాత్రలో కానివ్వండి. ఇది 2019-20కి సంబంధించి ఆ వడ్డీ భారం ప్రభుత్వం భరిస్తుందని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. 0 వడ్డీ అందులో భాగంగా మనం 24వ తేదీ ముఖ్యమంత్రి గారు దీన్ని ప్రారంభిస్తున్నారు. అన్ని నియోజకవర్గాల్లో శాసనసభ్యులు ఆధ్వర్యంలో, ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో, మంత్రుల ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా ఆ రోజు చేస్తున్నాం. రాష్ట్రంలో దాదాపు 1400 కోట్లు దీనికి కేటాయించారు ముఖ్యమంత్రి గారు. నెల్లూరు జిల్లాలో 34,51 మందికి మనం 65,59,00,000 ఇవ్వబోతా ఉన్నాం. మన నియోజకవర్గానికి వస్తే 4,762 మందికి ఇవ్వబోతా ఉన్నాం 9,37,00,000. ఇది కూడా 3 లక్షలు రుణ పరిమితి వరకు లోపలనే 24వ తేదీ మనం ఇవ్వబోతా ఉన్నాం. మన నియోజకవర్గానికి సంబంధించి కోవూరు మండలంలో
కోటి 81 లక్షలు కొడవలూరు మండలంలో కోటి 56 లక్షలు బుచ్చిరెడ్డిపాళెం మండలంలో 2 కోట్ల 14 లక్షలు ఇందుకూరుపేట మండలంలో కోటి 87 లక్షలు విడవలూరు మండలంలో కోటి 99 లక్షలు మొత్తం 9 కోట్ల 37 లక్షలు మనం ఈ ఏదైతే మనం ఆ వడ్డీ భరిస్తామని చెప్పామో మానిఫెస్టోలో గాని పాదయాత్రలో గాని ఇప్పుడు పరిస్థితులు బాగలేకపోయినా వీళ్ళని స్వయం సహాయక గ్రూప్స్ అన్ని కూడా ఆదుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం హర్షించదగ్గది అభినందించదగ్గది చాలా గొప్ప విషయం ఇటువంటి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకొని ముఖ్యమంత్రి గారు ఆ నిధులు విడుదల చేయడం సో 24వ తేదీ మన నియోజకవర్గంలో విడవలూరులో ఈ కార్యక్రమం చేయబోతామన్నాం ప్రతి మండలం నుంచి ఒక ఏపీఎం ఒక గ్రూపుకు సంబంధించిన ఒకరిని మాత్రమే తీసుకొస్తారు కేవలం 5 మంది మాత్రమే నా దగ్గర ఉంటారు ఎక్కువ మందిని ఆ రోజు మనం లాక్ డౌన్ ఉంది కరోనా వైరస్ అనే వ్యాధి ఉంది కాబట్టి మనము క్రమశిక్షణతో పరిమితంగా వాళ్ళని పిలిచి మండలానికి ఒకరిని పిలిచి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అదే విధంగా రేపు ఉదయం కోవూర్లో నిత్యావసర సరుకులు రేషన్ కూరగాయలు రేషన్ బియ్యం ఇవన్నీ కూడా కార్డులు లేని వాళ్ళకి ఇవ్వబోతా ఉన్నాం దాదాపు 1700 నుంచి 2000 మంది వరకు కింద స్థాయి అధికారులు ఆఫీసర్స్ ఆశా వర్కర్లు ఇట్లా కొంతమందిని తీసుకొని పారిశుద్ధ్య కార్మికులు ఇవ్వబోతా ఉన్నాం దీన్ని మన ఇరిగేషన్ మినిస్టర్ గారిని ఆహ్వానించాను 8-15కి ఆయన కోవూరుకు వచ్చి మన కార్యక్రమంలో పాల్గొని విజయవాడకి వెళ్తారు మండలంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ మనవి చేస్తా ఉన్నాను మీరెవ్వరూ ఈ కార్యక్రమానికి రానవసరం లేదు మీరు మీ గ్రామాల్లో ఉండండి తహసీల్దార్ గారి ద్వారా ఎంపీడీఓ గారి ద్వారా మేము లిస్ట్ తెప్పించుకున్నాం ఎవరికైతే రేషన్ కార్డు లేదో వాళ్ళందరికీ కూడా మేము ఆ ఊరు నుంచి కార్యదర్శిని వాలంటీర్ని పిలుస్తున్నాం వాళ్ళ చేత ఇప్పించి ఆటోలో మీ గ్రామానికి పంపిస్తాం ఆ తహసీల్దార్ గారు ఎంపీడీఓ గారు ఇచ్చిన లిస్ట్ మీ దగ్గర పెట్టుకొని ఎవరికైతే రేషన్ కార్డు లేదో నాయకులందరూ కూడా అక్కడే ఉండి మీరు ఇవ్వండి ఎందుకంటే మన కోవూరు మండలం రెడ్ జోన్ ప్రకటించారు మనం గుంపులు గుంపులుగా ఉండి ఎక్కువ మందిని అక్కడికి ఆహ్వానించి అది మంచిది కూడా కాదు చాలా ప్రమాదం అందువల్ల లిమిటెడ్గా కొంతమంది మాత్రమే నాతో ఒక 5 మంది నాయకులు ఉంటారు కోవూరులో రేపు రుక్మిణి కళ్యాణ మండపం మినిస్టర్ గారు వస్తారు ఆయన చేత ప్రారంభించి ఆయన్ని విజయవాడకి వెళ్ళిన తర్వాత ఏ గ్రామాలకి అందాల్సినవన్నీ కూడా మేమే పంపిస్తాం మొహమాటం లేకుండా చెప్తున్నా ఎవరైనా వచ్చినా కూడా నేను వెనక్కి పంపిస్తాను సహకరించండి ఇటువంటి టైంలో నాయకులు బాధపడకూడదు ఉన్న పరిస్థితులు అర్థం చేసుకొని మన కోవూరు మండలం రెడ్ జోన్లో ఉంది కాబట్టి పరిమితంగా కొంతమంది మాత్రమే ఒక 5 మందిమో 6 మందిమో మేము ఉండి అన్ని గ్రామాలకు కూడా పంపిస్తాం సహకరించాలని చెప్పి కోరుతున్నా ఈ లాక్డౌన్ విషయంలో ఈ కరోనా వైరస్ వచ్చినప్పటి నుంచి కూడా పత్రికా విలేకరులు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా చేస్తున్న కృషి కూడా అభినందించదగ్గది అధికారులు ఏ విధంగా చేస్తున్నారో అదే విధంగా మీడియా కూడా ప్రాణాలకు తెగించి రోడ్ల మీదకి వచ్చి రాష్ట్రంలో దేశంలో ప్రపంచంలో ఏం జరుగుతుందో ప్రజలందరూ కూడా చూపిస్తున్నారు ఈరోజు అందువల్ల మిమ్మల్ని కూడా మేము అభినందిస్తున్నాం అధికారులను అభినందిస్తున్నాం అన్ని కార్యక్రమాలు కూడా ఒకరిద్దరి ద్వారా ప్రజలకు అందే విధంగా చేస్తాం అందరూ కూడా సహకరించాలి వాలంటీర్స్ వ్యవస్థ అయితే వాళ్ళు ఎంత కృషి చేస్తున్నారంటే వాళ్ళు కూడా ప్రాణాలకు తెగించి ఈరోజు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలను పాటిస్తూ గ్రామంలో ఉన్నటువంటి కార్యదర్శి కానివ్వండి విఆర్ఓలు కానివ్వండి విఆర్ఏలు కానివ్వండి వాలంటీర్స్ కానివ్వండి ప్రతి ఒక్కరూ సచివాలయ సిబ్బంది కానివ్వండి అందరూ కూడా చాలా కష్టపడుతున్నారు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా భవిష్యత్తులో చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోతుంది ఈరోజు మన ప్రభుత్వం మన అధికారులు పార్టీ క్యాడరు పత్రికా విలేకరులు చేస్తున్నటువంటి కృషి చరిత్రలో నిలిచిపోతుంది ఇటువంటి సమయాల్లోనే మనం ధైర్యంగా ముందుకొచ్చి ప్రజల మధ్య ఉండి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటివి వాళ్ళకి అందాల్సినటువంటివి ప్రభుత్వం ఇస్తున్నటువంటివి అదేవిధంగా దాతలు ఇస్తున్నటువంటివి కూడా మనమే నేరుగా ఇళ్లకు పోయి ఇవ్వడం మంచిది అందరినీ కూడా దాతల్ని మరొకసారి అభినందిస్తున్నాను.